వ్యవసాయ శాఖ మీద, వ్యవసాయ శాఖ పద్ధతుల మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశానికి రైతే వెన్నెముక అధ్యక్ష, భారతదేశంలో రైతు పదం వాడని రాజకీయ పార్టీ లేదు, రైతుల గురించి మాట్లాడని విశ్లేషకులు లేరు, రైతు పదం ఎత్తని ఏ వ్యక్తి కూడా లేరు అధ్యక్ష. గతంలో జరిగిన ఏ ఎన్నికలైనా, గతంలో జరిగిన ఏ పార్టీ ఉపన్యాసాలైనా రైతు చుట్టే నడిచేది అధ్యక్ష. కానీ అట్లాంటి రైతు ఈరోజు గడిచిన 10 సంవత్సరాల్లో అనేక అవస్థలు పడుతున్నటువంటి ఒక పరిస్థితి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం చేసినటువంటి ప్రయత్నాలే తప్ప గడిచిన 10 సంవత్సరాల్లో రైతుల గురించి కానీ, రైతు సంక్షేమం గురించి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణలో అత్యంత ఆధునిక యంత్రాలు ఉన్నప్పటికీ తెలంగాణ రైతాంగం ఎడ్ల నాగండ్ల వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం ఎక్కువ ఉంది అధ్యక్ష. తెలంగాణ రైతులకు మట్టి సోపదిగాళ్ళు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది అధ్యక్ష. జోడెడ్ల జతగాళ్ళు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది అధ్యక్ష. అట్లాంటి వ్యవసాయ రంగాన్ని గడిచినటువంటి 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసి, వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా దాదాపు గడిచిన 10 సంవత్సరాల్లో దాదాపుగా ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే, ఇది నేను చెప్తున్నటువంటి రిపోర్ట్ కాదు అధ్యక్ష, ₹4,439 చనిపోయారు అధ్యక్ష. ఆ తర్వాత 2,230 చనిపోయారు అధ్యక్ష. ఇవన్నీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యలు అధ్యక్ష. ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో స్పష్టమైన లెక్కల ప్రకారం అధ్యక్ష. అధ్యక్ష, నేను మీ ద్వారా ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ యొక్క స్వయంగా రైతు కాబట్టి, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి రైతు కష్టాలు, రైతు కన్నీళ్ళు, రైతు కడగన్లు తెలుసు కాబట్టి, ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిజమైన రైతుకు వ్యవసాయ శాఖను అప్పజెప్తే, ఆ వ్యవసాయ శాఖను అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి, ఆ వ్యవసాయ శాఖను చక్కబెట్టడానికి ఎట్లాంటి ప్రణాళికలు, ఎట్లాంటి పద్ధతులు తీసుకొస్తారనేటువంటి దానికి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్రికల్చర్ బడ్జెట్ 75,000 కోట్లంటే ఇంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదు అధ్యక్ష. ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్రం మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి సగర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేస్తామన్నారు, రైతు ఆదాయం 2 రెట్లు పెంచుతామన్నారు. రైతును రాజు చేసిన సంగతి దేవుడు ఎరుగు, కానీ రైతుల్ని అప్పుల పాలు చేసిందనేటువంటిది ఈ సత్యం తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, ఒక రైతు వ్యవసాయం చేసుకోవాలంటే రైతు ఒక ఎకరా పొలం దున్నటానికి నాటు పెట్టే టైంకు దున్నకానికే 6,000 నుంచి 8,000 వరకు ఖర్చు వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, నాటు వేయటానికి ₹5,000 ఖర్చు వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఎరువులకు వచ్చేసి
దాదాపు 3,000 చిల్లర ఖర్చు వస్తుంది దీక్ష. దీన్నన్నింటినీ కూడా వాళ్ళు 5,000 ఇచ్చి రైతుకి ఏదో అద్భుతాలు చేస్తున్నట్టు, రైతుని ఏదో రాజు చేస్తున్నట్టు ఒకటి గబ్బా కొట్టుకురు తప్ప, రైతుకు జరిగింది, రైతుకు వనగూరింది, రైతుకు మేలు జరిగింది మాత్రం శూన్యం, శుద్ధ తప్పు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకొస్తున్నటువంటి అధ్యక్ష. అధ్యక్ష, గత గడిచినటువంటి బీఆర్ఎస్ పాలనలో ఈరోజు చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్టు, చాలా మార్పులు తీసుకొచ్చినట్టు, చాలా అద్భుతాలు చేసినట్టు ఒట్టి గబ్బాలు కొట్టిరు తప్ప చేసినటువంటి అద్భుతాలు శూన్యం అనేటువంటిది మీ ద్వారా నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష, మొదట ఒక మాట చెప్పిన అధ్యక్ష, దొడ్లడ్డు వేయకండి, సన్నొడ్లు వేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పారు అధ్యక్ష. వీళ్ళని నమ్మి రైతులంతా సన్న ఒడ్లు వేస్తే ఈ ఒడ్లను కొనే నాదులు లేక రైతులు అన్నమో రామచంద్ర అని బాధపడ్డటువంటి సందర్భం కూడా మనం పత్రికల ద్వారా చూసినాం, వారికి కూడా స్వయంగా తెలుసు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష, పత్తి వేయొద్దు అని చెప్పారు. ఆ సంవత్సరం రైతులు వీళ్ళ మాటలు నమ్మి పత్తి వేయకుండా కందులు, పెసలు ఇవన్నీ కూడా వేసినటువంటి రైతులకు కొనే నాదుడు లేక, ఈ పంటను కొనే నాదుడు లేక, మార్కెట్ లేక నానా యతన పడ్డటువంటి పరిస్థితుల్లో ఆ సంవత్సరం పత్తికి విపరీతమైనటువంటి రేటు మార్కెట్లో పెరిగింది అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, గడిచిన ప్రభుత్వం అశాస్త్రీయమైనటువంటి ఆలోచనతోని, అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాలతోని రైతుల వెన్ను విరిచింది, రైతుల నడ్డి విరిచింది, రైతులను నట్టేటం ఉంచిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఒక మాట చెప్తారు వాళ్ళు పదే పదే, మేము రైతుకు సంబంధించి ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల సంబంధించినటువంటి ఇచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక జీవో తీసిన అధ్యక్ష, ఏ రైతైనా ఆత్మహత్య చేసుకుంటే, ఏ రైతైనా ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షలు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక జీవో కూడా గతంలో వచ్చింది. దాని ప్రకారంగా గడిచిన రాజశేఖర రెడ్డి కాంచి గడిచిన ప్రభుత్వాల్లో కూడా ఇచ్చింది అధ్యక్ష. దాన్ని ఏదో కొత్తగా మసిమసి మారేడికాయ చేసినట్టు అనేక పేర్లు, అనేక పద్ధతుల్లో దాన్ని మసిమసి మారేడికాయ చేసి కొత్త స్కీమ్ తీసుకొచ్చినట్టు ఒక పగలగాలు వెలికిరి తప్ప దాంట్లో సత్యం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా ఈ దేశం వ్యవసాయక దేశం, వెనుకబడినటువంటి దేశం, ఈ దేశ అభివృద్ధి కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉంటుంది. అట్లాంటి విలువైనటువంటి వ్యవసాయ రంగాన్ని, అట్లాంటి విలువైనటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంటును సర్వనాశనం చేసి రైతాంగాన్ని వీధుల పాలు చేసిరనేటువంటి ఒక విషయాన్ని కూడా మీ ద్వారా గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష, క్రాప్ కాలనీలు అన్నారు, క్రాప్ కాలనీలు అని చెప్పారు. క్రాప్ కాలనీల మాట అటకెక్కింది. క్రాప్ కాలనీలు లేవు, క్రాప్ కాలనీలు ఏర్పాటు చేసినటువంటి దాఖలా లేవు. చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న సన్నకారు రైతులు, 1 ఎకరం, 1/2 ఎకరం, 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారు? ఈ కమతాల ఏకీకరణ చేసి, కమతాల ఏకీకరణ ద్వారా 20 ఎకరాలు 30 ఎకరాలని ఒకే చోట చేసి వాళ్ళకు పెట్టుబడి ఇచ్చి, వాళ్ళకు మిషనరీ ఇచ్చి, యంత్రాలు ఇచ్చేసి వారిని గొప్ప రైతును రాజు చేస్తామని చెప్పారు. రైతును రాజు చేసినటువంటి మాట దేవుడు ఎరుగు. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏంటంటే అధ్యక్ష, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు యంత్రాల మీద సబ్సిడీ ఉండేది. ఒక్కసారి గడిచిన 10 సంవత్సరాల్లో ట్రాక్టర్లు ఇచ్చారు తప్ప ఆ తర్వాత ట్రాక్టర్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తైవాన్ పంపుల మీద సబ్సిడీ ఉండే, అవిటిని ఎగ్గొట్టారు. రైతులకు సంబంధించినటువంటి యంత్రాల మీద సబ్సిడీ ఉండే, అవి ఎగిరిపోయినాయి. రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీలను కూడా తుంగలో తొక్కి, అన్ని సబ్సిడీలను కూడా ఎగ్గొట్టి ఈరోజు రైతును రాజు చేస్తామని చెప్పేసినటువంటి మాటలు పేపర్లకు మిలిగినవి తప్ప రైతును నట్టేట ముంచినటువంటి ఒక సందర్భం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక్కటి కాదు అధ్యక్ష, రైతాంగానికి సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా, ఏ ఒక్క ఆలోచన కూడా శాస్త్రీయంగా చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోని తెలంగాణ రైతాంగాన్ని
నట్టేట ముంచిన అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణలో అధ్యక్ష నాకు రెండు సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి అగ్రికల్చర్, రెండోది చేనేత. చేనేత కార్మికులు కూడా, చేనేత రంగం కూడా నా నియోజకవర్గంలో ఎక్కువ ఉంది కాబట్టి దానికి కూడా గడిచిన 10 సంవత్సరాల్లో చాలా నష్టం జరిగింది, నాకు కొద్దిగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన వెంటనే తెలంగాణలో రైతాంగాన్ని కాపాడాలని, రైతాంగాన్ని రక్షించుకోవాలని, రైతాంగాన్ని అన్ని విధాలుగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు శరవేగంగా 75,000 కోట్ల నిధులు పెట్టేసి ఈరోజు వ్యవసాయ రంగాన్ని దండగా అన్నటువంటి పరిస్థితి నుండి రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడకానించి ఈరోజు రైతులు ఒక పండగలాగా వ్యవసాయం చేసుకునేటువంటి గొప్ప అవకాశాలని ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా కల్పించాలని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గతంలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో రుణమాఫీ అన్నారు, రుణమాఫీ పేరు చెప్పేసి అధికారంలోకి వచ్చినప్పటికీ రుణమాఫీ కూడా సక్రమంగా జరగలేదు అధ్యక్ష. 4 విడతలుగా జరిగింది అధ్యక్ష. ఈ 4 విడతలు జరిగినటువంటి రుణమాఫీలో కూడా రైతులు ఒడ్లు అమ్ముకొని ఒడ్లకు సంబంధించినటువంటి డబ్బులు బ్యాంకులలో పెడితే ఆ రుణమాఫీ కింద రుణమాఫీ సక్రంగా కాకపోవడం మూలంగా ఆ ఒడ్ల డబ్బులను కూడా బ్యాంకు వాళ్ళు కట్ చేసుకున్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు చెప్పినటువంటి రైతు బంధిస్తే కూడా వడ్డీ కింద జమ చేసుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధుతోని రైతాంగం కనుక గొప్పగా ఉండుంటే, వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీతోని రుణాలే మాపై ఉండుంటే ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి తీసుకున్నటువంటి నిర్ణయం 2 లక్షల రుణాల మాఫీలో 1 లక్ష రూపాయలు రుణాలు మాఫీ అయినాయి. ఇంకా కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ఇంకొక 150,000 రుణాలు కూడా మాఫీ కాబోతున్నాయి. నిజంగా వీళ్ళు రుణమాఫీ చేసి ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి 2 లక్షల కోట్లు మాఫీ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చునో ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రైతు ప్రభుత్వం అంటే ఎట్లుంటుందో ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని చూసిర్రు, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తుండ్రు. ఇది ప్రజాపాలన అంటే, ఇది రైతు రాజ్యం అంటే, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా వీళ్ళు చేసినటువంటి రైతులకు సంబంధించి ఒక్క ఇబ్బంది కాదు అధ్యక్ష, అనేక రకాల ఇబ్బంది చేశారు అధ్యక్ష. ఇలా మార్కెట్లు, దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి మార్కెట్లో ఈరోజు రైతులకు సంబంధించి వడ్లు అమ్ముకుంటే వారికి అమాలి ఛార్జీలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి గడిచిన 8 సంవత్సరాల్లో ఉంది అధ్యక్ష. 8 సంవత్సరాల్లో అమాలీలకు కూడా డబ్బులు ఇవ్వక అవి కూడా రైతులు భరించినటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది అధ్యక్ష. దానికి తోడు రైతులకు సంబంధించి మ్యాచర్ చూసేటువంటి మిషన్లు వీళ్ళు మాన్యువల్ ఇచ్చారు. మిల్లర్స్ కాడ సంబంధించి హైక్లాస్ మిషన్లు ఉండటం మూలంగా ఇక్కడికక్కడికి గ్యాప్ వచ్చి రైతులకు ఐకేపీ సెంటర్లకు తీవ్రమైనటువంటి ఇబ్బందులయ్యి చాలా బాధపడ్డటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ పరిస్థితులన్నీ కూడా మారాలని, ఈ పరిస్థితులన్నీ కూడా పోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ సంవత్సరంలో 75,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు రైతును అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి, రైతును రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష, కమ్యూనిస్టు సోదరులు తప్ప రైతులతో పాటు కూలీల గురించి ఎవరు కూడా మాట్లాడరు. మా ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లో రైతులతో పాటుగా రుణమాఫీ ఇవ్వడంతో పాటుగా కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని 100% ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం సంతోషమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తామని అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం, ఇచ్చిన మాటని తప్పనటువంటి ప్రభుత్వం, మాట తప్పని మడమ దిప్పని ప్రభుత్వంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ముందుకు పోతుందని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. కాబట్టి ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఒక రైతును పెట్టారు కాబట్టి రైతులందరూ కూడా ఆశతో ఉన్నారు. వాళ్ళ ఆశలకు అనుగుణంగా, వాళ్ళ ఎదురుచూపులకు అనుగుణంగానే ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటి ఉండడంతోనే రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ బడ్జెట్ ద్వారా తెలంగాణలో రైతాంగానికి ఒక విశ్వాసం వచ్చింది.
మేము సగర్వంగా వ్యవసాయం చేసుకోవచ్చు. ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం దేశంలోనే ఈరోజు గర్వపడేటువంటి పద్ధతుల్లో దేశంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఒకేసారి 70,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిందనే గర్వంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, రెండో అంశం చేనేత రంగం అధ్యక్ష. చేనేత రంగానికి సంబంధించి అధ్యక్ష, ఈరోజు మా నియోజకవర్గంలో దాదాపు ఎల్లంకి, సిరిపురం, భోగారం, అట్లాగే మా రాజగోపాల్ అన్న నియోజకవర్గంలో మునుగోడు, మా అనిలన్న నియోజకవర్గంలో పోచంపేలో చేనేత రంగం ఉంది అధ్యక్ష. చేనేత రంగాన్ని దాదాపు అగ్గిపెట్టెలో పెట్టేటువంటి చీరని నేసినటువంటి సిరిసిల్ల ఉరిసాలైంది. ఈ సిరిసిల్లను మార్చాలని చెప్పేసి ఆనాడు అనేక పద్ధతుల్లో గత ప్రభుత్వంలో ఉపన్యాసాలకే పరిమితమైంది తప్ప చేనేత రంగానికి చేసింది శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోచంపల్లిలో టెక్స్టైల్ పార్కును ఓపెన్ చేసి, ఆ టెక్స్టైల్ పార్కులో దాదాపు మా వెల్లంకి, సిరిపురం, భోగారం ఈ గ్రామాల నుంచి బస్సుల ద్వారా వెళ్ళి 2,000 మంది పనిచేసేటువంటి పరిస్థితి గడిచిన రాజశేఖర రెడ్డి గారి 10 సంవత్సరాల పీరియడ్లో ఉండే అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష అదంతా కూడా కనుమరుగైపోయింది. పోచంపల్లికి సంబంధించినటువంటి ఆర్భాటాలకే పరిమితమైంది తప్ప వాళ్ళు చేసింది మాత్రం శూన్యం అధ్యక్ష. వీళ్ళు తీసుకొచ్చినటువంటి గొప్ప స్కీమ్ అని చెప్తున్నటువంటి తృప్తి పండ అధ్యక్ష, దాంట్లో జియో ట్యాగ్ పెట్టడం ద్వారా ప్రాసెసింగ్ చేసేటువంటి దాంట్లో దాదాపు 8 నుంచి 10 మంది ఉంటారు అధ్యక్ష. 8 నుంచి 10 మంది ఉన్నటువంటి ఈ ప్రాసెసింగ్లో జియో ట్యాగింగ్ పెట్టడం ద్వారా ఆ చేనేత సంబంధించినటువంటి ఒక్కరికి వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్పరికి ఒక్కరికి సంబంధించినటువంటిది వర్తిస్తుంది తప్ప దాదాపు 100లో 20 మందికి ఇది వర్తిస్తుంది, 80 మందికి అన్యాయం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, చేనేత రంగానికి సంబంధించినటువంటి సోమవారం అసెంబ్లీలో డ్రెస్సులు వేసుకోవడానికే పరిమితం చేసిరు తప్ప దీన్ని విస్తరించడానికి, కాపాడటానికి ఎట్లా పాలసో చెప్తానా రామన్నా, ఎట్లా పాలసో నేను చెప్తా ఉన్నా, ఈరోజు దీన్ని కాపాడటానికి చేసినటువంటి ప్రయత్నం లేదు అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టెస్కో ద్వారా అక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి, అక్కడ తయారవుతున్నటువంటి సరుకును మొత్తం కూడా కొనేది అధ్యక్ష. కొంటమని చెప్పేసి ఎంత సరుకు తీసుకుంటామో ముందు బిల్లింగ్ ఇచ్చేది అధ్యక్ష. ఈనాడు దాన్ని రద్దు చేసిర్రు, సొసైటీలో ఎన్నికలు రద్దు చేసిర్రు, సొసైటీలకు పర్సనల్ అధికారులను పెట్టిర్రు, దీంతో మొత్తం వ్యవస్థను ధ్వంసం చేసి ఒక్క మా ఎల్లంకిల్ని 10 కోట్ల సరుకుంది అధ్యక్ష. ఈనాటికి ఒక్క సిరిపురంలో 8 కోట్ల సరుకుంది అధ్యక్ష, ఒక్క భోగారంలోనే 6 కోట్ల సరుకుంది అధ్యక్ష, అట్లాగే పోచంపల్లిలో దాదాపు 20-30 కోట్ల సరుకుంది అధ్యక్ష. కనీసం ఈ సరుకును తీసుకొని హాస్టల్ పిల్లలకు దుప్పట్ల ద్వారా ఇచ్చేసినా కానీ ఈ హాస్టల్ పిల్లలకు ఉపయోగపడేది, ఆ కార్మికులు బాగుపడేటువంటి ఒక అవకాశం లేదు అధ్యక్ష. ఈ పని మాత్రం ఏం చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మన పోచంపల్లి చేనేతను ఇలా ప్రపంచానికి చూపించినాం అధ్యక్ష. అదే పోచంపల్లి చేనేతకు సంబంధించి, పట్టు చీరకు సంబంధించి పేటెంట్ హక్కు ఉంది అధ్యక్ష. పేటెంట్ ఉన్నప్పటికీ కూడా జ్యోతి కాటన్ అని చెప్పేసి గుజరాత్కు సంబంధించినటువంటి ఒక కంపెనీ సేమ్ డిజైన్ను ప్రింట్ చేస్తూ 300 నుంచి 1500కు అదే డిజైన్ను ఈరోజు మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ పట్టు చీరలు తయారు చేస్తున్నటువంటి చేనేత రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. వాళ్ళకు ఆత్మహత్యలు తప్ప ఇంకో మార్గం లేనటువంటి ఒక పరిస్థితికి పోయిందని చెప్పేసి మీ ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇవన్నీ సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ను మీ ముందుకు తీసుకొస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ చేనేత రంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, రక్షించవలసినటువంటి బాధ్యత మనపైన ఉందని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మన చేనేత పట్టుకు సంబంధించినటువంటి చీరలకు పేటెంట్ ఉన్నప్పటికీ గుజరాత్కు సంబంధించినటువంటి జ్యోతి కాటన్ దీన్ని కాపీ కొట్టి ప్రింట్ చేస్తున్నందుకు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి దృష్టి తీసుకొస్తూ ఈరోజు 31 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాపించినాం. అదే చేనేత రంగాన్ని కూడా 50 వేల కోట్లు మాఫీ చేస్తే ఆ చేనేత రంగం బాగుపడుతుంది. ఆ 50 వేల కోట్లను మీరు మాఫీ చేయడానికి ఆలోచన చేయమని చెప్పేసి కోరుతూ, దాంతోపాటుగా ఇక్కడ చేనేత రంగంలో ఉండేటువంటి సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించి వాటిని బలోపేతం చేయండి, రద్దయినటువంటి
టెస్కో స్థానంలో మరి ఏదైనా తీసుకొచ్చి ప్రభుత్వమే చేనేత కార్మికులు తయారు చేసినటువంటి దుప్పట్లను మెటీరియల్ను కొని విద్యార్థులకు ఇచ్చేటువంటి పద్ధతుల్లో హాస్టళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతుల్లో చర్య తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను అధ్యక్ష. దయచేసి సభ్యులకు విజ్ఞప్తి.